మనం ఈరోజు గ్రహించవలసిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ స్టార్ట్ చేశారు. అది ఎందుకు స్టార్ట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ రిపోర్ట్ ప్రజల ముందరికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత అనంతరం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి, పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ కానీ ఇతర హామీలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయో అవన్నీ కూడా సక్రమంగా తీసుకుని రావాలి. ఆంధ్రప్రదేశ్ కంటే మన ప్రభుత్వాన్ని నిలదీయాలి, భారతదేశ ప్రభుత్వాన్ని. తదనంతరం బీజేపీ టీడీపీ కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ చేయడం జరిగింది. ఈ 13-14 రోజులు నో కాన్ఫిడెన్స్ మోషన్ రెండు ప్రధానమైన తెలుగు రాష్ట్రంలో ఉన్న పార్టీస్ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ పెట్టిన తర్వాత బీజేపీ డిస్కషన్ లేకుండా వెనక్కి వెళ్ళిపోవడం కూడా మీరు అందరికి నోటీస్ చేశారు. ఇది ఏదైతే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో జరగవలసిన విషయాలు కాదు. బీజేపీకి నెంబర్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో ఉన్నాయి, లోక్సభలో ఉన్నాయి. అయినా కూడా డిస్కషన్ కూడా లేవనెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, కన్సల్ట్ చేయలేదు, స్పీకర్ దగ్గర డిస్కస్ చేయలేదు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ దగ్గర డిస్కస్ చేయలేదు, వెనక అడిగేసింది బీజేపీ. ఆ ప్రాసెస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి మేము రిజైన్ చేస్తాం అని చెప్పి పార్లమెంట్లో రిజైన్ చేయకుండా, మీ అందరికీ తెలిసిన విషయమే, పార్లమెంట్లో సెషన్లో ఉన్నప్పుడు రిజైన్ చేస్తే డెసిగ్నేటెడ్ ప్లేస్ నుంచి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి స్పీకర్ ఫార్మెట్లో రిజైన్ చేస్తే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయాలి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ లోక్సభలో కూడా ఆ విధంగా ఒకరిద్దరిది యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ సెషన్కి, అంటే ఈ ప్రభుత్వంలో. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ గత 2 సంవత్సరం రిజైన్ చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా రిజైన్ చేయకుండా సెషన్ సైన్డ్ అయిన తర్వాత స్పీకర్ గారికి స్పీకర్ ఫార్మాట్లను ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రొసీజర్ ఏమి ఉంటుందో మీ అందరికీ తెలుసు. స్పీకర్ గారు మళ్ళీ టైం ఇస్తారు, నిజంగా రిజైన్ చేశారా లేదా, లేకపోతే సిగ్నేచర్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా. ఏదేమైనా కూడా రిజిగ్నేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోయినా కూడా, బట్ ఆ 5 పార్లమెంట్ మెంబర్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరాహారదీక్ష చేయడానికి మా సంఘీభావం తెలుపుతున్నాం. అందులో ఒకరిద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హెల్త్ రీత్యా కొంత ఇబ్బంది పడినా కూడా గత 2-3 రోజులు కూడా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం కానీ నిరాహారదీక్షలో పార్టిసిపేట్ చేయడానికి జనసేన పార్టీ సంఘీభావం తెలుపుతున్నారు. మిగతా ఇద్దరు కొంచెం యంగ్స్టర్స్ కాబట్టి ఇంకొక రోజు 2 రోజులు ఉండొచ్చేమో. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు నిరాహారదీక్ష చేస్తున్న